హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా బ్లాగ్స్. ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇవాళ కొన్ని డైట్ టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. మెయిన్గా మనము డైట్ ఫాలో అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ జిమ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఓన్లీ మనం డైట్ ఫాలో అయ్యి లిమిటెడ్గా తింటే మనం సన్నగా అవుతాము అనేది చాలా రాంగ్ అండి. మనము డైట్ ఫాలో అవుతూ కూడా అట్ ద సేమ్ టైం మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. సో ఈ రెండు ఎలా మేనేజ్ చేయాలి, ఏ టైంలో చేయాలి, సో ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు వ్లాగ్ చూసేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నేను మీకు సింపుల్గా చికెన్ ఫ్రై చూపిస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఒక 2 లార్జ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకు ఆనియన్స్ అనేది ఈక్వల్గా వేగిపోతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అండ్ మంచిగా వేయించుకోండి ఆనియన్స్. చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేయాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా, అండ్ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అండ్ మీకు సాల్ట్ తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకుని ఒక 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇది 700 గ్రామ్స్ చికెన్. దాంట్లో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయండి. సో అదంతా ఇమ్మరకపోయేంత వరకు మనము మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, దాంట్లో ఉన్న వాటర్తో ఇది ఆల్రెడీ కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చికెన్ అనేది. సో నేను టేస్ట్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్ తక్కువైంది. దానికోసంగా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో చూడండి, మొత్తం వాటర్ ఇమ్మడికపోయాయి. మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు పైన ఒక 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, అండ్ కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం కొత్తిమీర వేసి, నా దగ్గర ఒక పౌడర్ ఉంది, దీంట్లో ఎండు కొబ్బెర అండ్ రెడ్ చిల్లీస్, కొంచెం సాల్ట్, కొంచెము గార్లిక్ వేసి కొట్టిన పౌడర్ అనమాట. అది ఒక 2 to 3 స్పూన్స్ వేసి ఒక 2 మినిట్స్ ఊరికే అలా తిప్పేసి ఆ తర్వాత పైన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై, ఒకసారి ట్రై చేయండి. ఇది నార్మల్గా అలాగే స్టార్టర్స్ లాగైనా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా యమ్మీ యమ్మీగా ఉంది చికెన్ అనేది, ఒక డిఫరెంట్ రెసిపీ అండి. ఆ లాస్ట్లో ఆ పౌడర్లో అదొక్కటి వేసి కొట్టుకోండి నేను చెప్పినట్లు. అండ్ ఆ తర్వాత నేను జిమ్కి వచ్చేసాను ఈరోజు చూడండి, 24 మినిట్స్ అండ్ 2.4 కిలోమీటర్స్ వాక్ చేశాను, అండ్ 203 కెలరీస్ బర్న్ అయినాయి. సో ఈరోజు వచ్చి ఇది అన్నమాట నేను చేసింది. సో ఈరోజు కూడా 24 మినిట్స్ పట్టింది 200 కెలరీస్ తగ్గడానికి. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను, అండ్ కొన్ని బట్టలు ఉంటే అవి ఆరేస్తున్నాను, మిషన్లో వేశానన్నమాట. అండ్ బాబు కూడా వచ్చేసాడు, సో వాడికి అన్నం తినిపించేసి నిద్రపిచ్చేస్తున్నాను. సో ఇది అరౌండ్ 3:34కి అలా తీసిన వీడియో అనమాట. సో బాబు వచ్చేసాడు అప్పటికే, వాడికి అన్నం తినిపించేసి నిద్రపిచ్చేసాను. ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను మీన్ టైంలో. ఇప్పుడైతే 4:00 అవుతుంది, చూసారు కదా మా బాబు నిద్రపోతున్నాడు పక్కన. సో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏమి అంటే, ఇవాళ ఆఫ్టర్నూన్కి నేను చికెన్ ఫ్రై చేశాను కదా, అది చాలా డిఫరెంట్గా ఉందండి. అలా కర్రీ కాదు, అలా అని ఫ్రై టోటల్గా ఫ్రై అయితే చేయలేదు. సో మీడియంగా చేశాను అనమాట, చాలా టేస్టీగా ఉంది. దాంట్లో నేను లాస్ట్లో వేశాను కదా పౌడరు, అది మా మమ్మీ పంపించింది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నాట్ ఓన్లీ నాన్ వెజ్, మనము వెజిటేబుల్స్ ఏమన్నా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక 1-2 స్పూన్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా, ఆ వెజిటేబుల్ ఫ్రై అనేది. సో నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటోస్, దేంట్లో అయినా వేసుకోవచ్చు ఆ పౌడర్, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ
చికెన్ ఫ్రై డిఫరెంట్ రెసిపీ కదా, సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది, రైస్ విత్ దాల్ దాంట్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, రసం చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంటే ఇంకొకటి చెప్పాలి, అదేంటంటే నేను జిమ్ స్టార్ట్ చేశాను కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే, నేను ఒక 2 డేస్ వెళ్ళాను, నేను ఆల్మోస్ట్ ట్యూస్డే నుంచి వెళ్తున్నాను, వెళ్ళాను 2 డేస్ వెళ్ళాను కదా, ఇంకా 3rd డే ఆటోమేటిక్గా నాకు ఇంకా ఎప్పుడెప్పుడు టైం అవుతుందో ఎప్పుడెప్పుడు జిమ్కి వెళ్దామా అని చెప్పి అలవాటు అయిపోయింది. సో ఏదైనా మనము ఒక స్టెప్ వేసేటప్పుడే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత హార్డ్ ఉన్నా కూడా మనం వేసామంటే ఆల్మోస్ట్ ఇంకా వెనకల స్టెప్స్ అన్నీ వేస్తూనే ఉంటామన్నమాట ముందరికి. సో ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఆ రోజు ఎంత మిస్ అయినా కూడా నేను మళ్ళీ చేసి వెళ్ళాను కదా, సో నాకు చాలా బాగా అనిపించింది. సో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాకు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనము జిమ్ చేసినప్పుడు మన బాడీ మీద స్వెట్ అనేది పడుతుంది కదా, సో ఆ స్వెట్ ఎక్కువ పడాలన్నమాట. ఎప్పుడైతే ఆ స్వెట్ పడుతుందో సో మీ బాడీలో ఉన్న ఫ్లస్ట్రేషన్ కానీ, చిరాకు, ఇంకా టెన్షన్ ఇవన్నీ పోతాయి తెలుసా. చాలా ఫ్రీగా, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో నాకైతే, నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ 3 డేస్లో, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకా షూర్గా కంటిన్యూ చేస్తానండి, ఒక 5-6 మంత్స్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాను, కనీసం కరెక్ట్ డైట్ అనేది ఫాలో అవ్వలేకపోతున్నాను. బాబు ఏ టైంలో తినిపిస్తే ఆ టైంకి నేను తినడము, సో ఇలా అయిపోయింది. ఇంకా డైట్ అయితే కరెక్ట్గా టైం అయితే మెయింటైన్ చేయట్లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు తినేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ టైం అయితే ఇంకా సెట్ చేసుకోలేదు, సో అది కూడా సెట్ చేసుకోవాలి. సో రెండు కరెక్ట్గా మేనేజ్ చేస్తేనే మనము వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాము. నాట్ ఓన్లీ జిమ్ అండి, మనము వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఏమైనా చేయొచ్చు. మనకు కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. నాకు ఐఫోన్లో ఒక హెల్త్ అనే ఒక యాప్ ఉంది. సో దాంట్లో ఎలా అంటే, నేను రెగ్యులర్గా డైలీ ఎంత వాక్ చేస్తాను, ఎన్ని కెలరీస్ బర్న్ అయినాయి, సో ఈ టైంలో ఎంత వాక్ చేశాను, సో ఎన్ని స్టెప్స్ ఎక్కాను, ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాను, సో ఇదంతా క్లియర్గా చూపిస్తుంది తెలుసా ఎవ్రీడే నాకు రిపోర్ట్ అనేది. సో చాలా బాగా అనిపిస్తుంది. నేను జిమ్లో 200 కెలరీస్ బర్న్ చేసుకోవాలని చెప్పి 200 టార్గెట్ పెట్టుకున్నాను కదా, సో ఆ 200ే కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాక్ కూడా చేస్తున్నాను. నేను ఇంట్లో చేసే పని కానీ, ఇంకా ఐ మీన్ నేను బాబుని బయటికి తీసుకెళ్ళడము, సో అక్కడ వాక్ చేయడము, సో ఈ పనులంతా ఈ స్టెప్స్ అన్ని మొత్తం క్యాలిక్యులేట్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 400-500 వరకు అయితే తగ్గుతున్నాయి కెలరీస్. బట్ తీసుకునే కెలరీస్ కూడా యాడ్ చూసుకోవాలి కదా, సో అది ఇంకా కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఇంకా అది కూడా ఫాలో అవ్వాలి ఎగ్జాక్ట్గా. డైట్ టిప్స్ అంటే మెయిన్గా మనము కొన్ని ఫాలో అవ్వాలి అండి, మనము సన్నగవ్వడానికి కానీ లేదా మనము ఫిట్గా ఉండడానికి కొన్ని డైట్ టిప్స్ అయితే షూర్గా ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవుతూ కూడా మనము బయట, ఐ మీన్ 30-40 మినిట్స్ జిమ్ ఎక్సర్సైజ్ ఇటువంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ డైట్ టిప్స్ ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్గా వెయిట్ లాస్ డ్రింక్ ఏదైనా తాగుతున్నారు అని అంటే అది కంటిన్యూగా తాగాలి అనమాట. నేనైతే సినిమన్ వాటర్ 1/2 లెమన్, 1 స్పూన్ హనీ వేసుకొని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 1/2 అవర్ ముందు తాగుతాను, అండ్ నైట్ నిద్రపోయేటప్పుడు 1/2 అవర్ ముందు తాగుతాను అనమాట. అది కూడా కంటిన్యూగా తాగాలి అండి, ఒకరోజు కూడా మిస్ కాకుండా తాగాలి. సో అది ఒక టిప్ అనమాట. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు హెవీగా తినకూడదు. సో ఉంది కదా అని చెప్పి 3-4 దోసెస్ తినడము, ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ ఇడ్లీస్, 8 ఇడ్లీస్ 7-8 ఇడ్లీస్ తినడము, సో ఇలా ఎక్కువ క్వాంటిటీ తినకూడదు అనమాట. మీరు తినే క్వాంటిటీ, ఇప్పుడు మీరు 3 దోశ తింటున్నట్లుంటే 2 దోశతో తినేయండి, సో స్టాప్ చేసేయండి సరిపోతుంది. సో తినే క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ మీకు కాఫీ ఏమైనా టీ ఏమైనా అలవాటు ఉంటే 10:30-11 ఆ టైంలో తీసుకోండి మార్నింగ్ టైమ్స్. సో మార్నింగ్ షెడ్యూల్ అయితే ఇది అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా 12-1 లోపే లంచ్ చేసేయాలన్నమాట. లంచ్ కూడా ఒక బౌల్ రైస్, కొంచెం దాల్, ఇంకా ఏదైనా తాలింపు ఉంటే ఫ్రై ఐటమ్స్ ఉంటే సో అవి, సో దాంతో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేయండి. అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీలో కూడా 1/2 లెమన్, 1 స్పూన్ హనీ వేసుకొని తాగడం వల్ల కూడా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని ఫ్లష్ చేసేస్తుంది. చాలా హెల్దీగా, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట మన కడుపంతా. సో ఈవినింగ్ అది తీసేసుకున్న తర్వాత ఈవినింగ్ డిన్నర్ ఎలా చేయాలి అంటే, 7 లోపు డిన్నర్ చేసేయాలండి. ఎప్పుడో 9కి డిన్నర్ చేసి 9:30కి పడుకోవడము, సో ఇలా చేయకూడదు. మనము నైట్ ఏం తింటామో అదే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట మనకు నెక్స్ట్ డే వరకు మనము వెయిట్ గెయిన్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి. సో మ్యాక్సిమం 7 లోపు తినేసేయాలన్నమాట డిన్నర్. సో నేను అయితే ఇలానే చేస్తుండేదాన్ని, 6:30కే తినేసేదాన్ని అనమాట డిన్నర్. ఆ తర్వాత ఎటువంటివి
అనేవి తీసుకునేదాన్ని కాదు. ఇన్ కేస్ ఏమైనా ఆకలి వేస్తుంది అని అంటే బటర్ మిల్క్ తీసుకొని పడుకుంటాను అంతే నైట్. సో ఇంకా ఏమి తాగను. ఇన్ కేస్ ఆకలి అవుతుందంటే వాటర్ 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 ఇదే తాగుతాను అనమాట. సో ఇలా చేస్తూ ఉంటే మీరు షూర్గా వెయిట్ లాస్ అనేది షూర్గా అవుతారు, చాలా వరకు తగ్గుతారనమాట. సో నైట్ డిన్నర్ మాత్రం 7 లోపు చేసేయండి. అండ్ నైట్కి రైస్ ఐటమ్స్ అయితే అస్సలే తినకూడదు, మ్యాక్సిమం రోటీనే తీసుకోండి, ఆయిల్ లేకుండా తీసుకోవాలన్నమాట. చపాతీ అయితే మనం ఆయిల్ వేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం రోటీనే తీసుకోండి ఆయిల్ లేకుండా. రోటీ కూడా ఒక చిన్న రోటీస్, 2 రోటీస్తో స్టాప్ చేసేయండి. సో ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల మీరు వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతారు. అండ్ వెయిట్ లాస్ డ్రింక్ కూడా మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ నిద్రపోయేటప్పుడు 1/2 అవర్ ముందు తాగండి. గ్రీన్ టీ అయితే షూర్గా ఈవినింగ్ టైమ్సే తాగాలి, మార్నింగ్ టైమ్స్ అయితే తాగకూడదు. మ్యాక్సిమం ఒకసారి తాగండి గ్రీన్ టీ, అంతే సరిపోతుంది. ఇంకా టీలు కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. తీసుకునేటప్పుడు కూడా దాంట్లో షుగర్ బదులు జాగిరి వేసుకొని తీసుకోండి, దానివల్ల మనము మన టమ్మీ అంతా చాలా వరకు తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం జాగిరి వేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి, టీలు కాఫీలు అయినా కూడా. ఇలా మీరు డైట్ ఫాలో అవుతూ కూడా జిమ్ కూడా చేయాలి. అట్ ద సేమ్ టైమ్ 30-40 మినిట్స్ జిమ్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ ఇంకా యోగా, సో ఇవి చేస్తూ ఉండడం వల్ల కూడా మన బాడీ మీద స్వెట్ అనేది పడుతుంది. ఆ స్వెట్ పడినప్పుడు మన బాడీలో ఉన్న మొత్తం ఫ్లస్ట్రేషన్, సో ఇవన్నీ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలా రీఫ్రెష్గా చాలా బాగా అనిపిస్తుందండి. మనకు ఒక డైట్, కరెక్ట్ డైట్, కరెక్ట్ జిమ్ ఇటువంటివన్నీ లేకపోతే మనకు ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఫ్యూచర్లో చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని అనుకుంటే, సో ఇప్పటి నుంచి మనము కరెక్ట్ డైట్, కరెక్ట్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పటి నుంచే మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్యూచర్లో మనం హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. సో అందుకోసంగా నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మా బాబుకి డిన్నర్ తినిపించే పొజిషన్ ఇది అనమాట. ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా నేను ఇలా మంచిగా చైర్లో కూర్చోబెట్టి వాడు ఆడుకుంటూ ఉంటాడు, నేను ఈ పక్కన సోఫాలో కూర్చొని తినిపిస్తూ ఉంటానమాట, దివానీ పైన కూర్చొని తినిపిస్తూ ఉంటాను. సో వాడి పొజిషన్ అది. సో ఇంకా లేయలేదు, ఇప్పుడైతే నేను డిన్నర్ తినిపించేసాను బాబుకి. అండ్ నేను నైట్ నిద్రపోయేటప్పుడు బటర్ మిల్క్ కలుపుకుందామని అనుకుంటున్నాను. సో 6:30, 6:45 తినేసాను, 7 లోపు తినేసాను డిన్నర్. సో కొంచెం పెరుగు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి 1 స్పూన్ షుగర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసి తాగుతానన్నమాట నైట్ నిద్రపోయేటప్పుడు. ఇన్ కేస్ వెయిట్ లాస్ డ్రింక్ తాగితే ఇది స్కిప్ చేస్తాను, వెయిట్ లాస్ డ్రింక్ తాగకపోతే ఇది తాగుతానన్నమాట. చాలా మంచిగా ఉంటుంది, కడుపు చాలా చల్లగా ఉంటుంది. అందులో కొంచెం సమ్మర్ కదా, ఇంకా కొంచెం వేడిగానే అనిపిస్తుంది. అండ్ వింటర్ సీజన్లో అయితే అస్సలు తాగనన్నమాట బటర్ మిల్క్. సో ఇట్లా సమ్మర్లో ఉన్నప్పుడే తాగుతాను. సో చాలా బాగుంటుందండి, నైట్ టైమ్స్ ఇలా తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదండి, ఇదండి వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.